समुन्नत विज्ञानमूर्ति अंबेडकर सामाजिक समानत्व स्फूर्ति अंबेडकर रेपटि तराल कोसम कुरिसिन निन्नटि ज्ञानधार अंबेडकर विवक्षनु अनुभविंचिन वारिके आ बाध लोतु तेलुस्तुंदि तेलंगाण बाध तेलिसिन मुख्यमंत्री केसीआर वंटि जननेतके अंबेडकर अंतरात्म अर्थमवुतुंदि अंदुके देशंलो एक्कडा लेनि विधंगा हैदराबाद नडिबोडुन 125 अडुगुल भारी अंबेडकर विग्रहानि आविष्करिस्तोंदि तेलंगाण सर्कार। डॉक्टर भीमराव रामजी अंबेडकर ई पेरु प्रपंच मानवुनिकी पर्यायपदम विवक्षनु एदुर्कुने विश्वमानवुनिकी सर्वनामं अंबेडकर प्रपंचानिके आदर्शवंतमैन समाजान्नि निर्मिंचेंदुकु भारतदेशानिकि राज्यांगान्नि अंदिंचिन महनीयुडु मन अंबेडकरुडु बोधिंचु समीकरिंचु పోరాడు అనే శాంతియుత సిద్ధాంతాన్ని వివక్ష ఎదుర్కొంటున్న సమాజానికి అందించిన మహాబోధి మన అంబేద్కర్। అంబేద్కర్ అంటే రేపటి తరాల కోసం కురిసిన నిన్నటి జ్ఞానధార। వివక్షను అనుభవించిన వారికే దాని బాధ లోతు తెలుస్తుంది। తెలంగాణ బాధ తెలిసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వంటి జననేతకే అంబేద్కర్ అంతరాత్మ అర్థమైతది। చిన్న రాష్ట్రాల బాంధవుడు ప్రజల ఆకాంక్షలను రాజ్యాంగ నిర్మాణం సందర్భంగా అర్థం చేసుకున్న అంబేద్కర్ మహాశయుణ్ణి తెలంగాణ సమాజం కూడా అంతే ఆత్మతో అర్థం చేసుకున్నది। అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నడిబొడ్డు మీద 125 ఫీట్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం। అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా हैदराबाद गोप लैंड मार्क निर्णय 125 फीट कांस्य विग्रहा अद्भुत मैं प्लाटा तो अभी हैदराबाद लैंड मार्क उड़े विधा चेयर निर्णय शंकुस्थापन जी सामाजिक न्यायमूर्ति अगर अंबेडकर विग्रह देश गर्व शिल्पी पद्म भूषण रामवंजी सुथार रूप ओ गोप विषय डॉक्टर बीआर अंबेडकर महाविग्रह ఏర్పాటు కోసం 14 ఎకరాల సువిశాల స్థలంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మితమైన అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది। బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో నీ వెలుగే ఆమని నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా భరత జాతి ఖ్యాతి నీవయ బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో నీ వెలుగే ఆమని। అంబేద్కర్ మహాశయుని ఆశయాలను సాధించే దిశగా దేశంలో మరెక్కడా లేని విధంగా 10 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో కూడిన దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ ఎస్సీ కులాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే। ఈ స్కీమ్ ఎట్లా ఉంటదనేది మీకు చెప్తా। దీనికి బ్యాంకుల లింక్ లేదు। 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ గ్రాంట్ గానే ఉంటది। కిస్తీలు కట్టే కిరికిరి లేదు। ఎవడొచ్చి మళ్ళా బాకీ ఇయమని అడిగే బాధ లేదు। భారతదేశ సామాజిక చరిత్రను రానున్న తరాలు దళిత బంధుకు ముందు దళిత బంధుకు తరువాత అని చదువుకోవాల్సిందే। తెలంగాణను సాధించి 9 ఏళ్ల అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది సీఎం కేసీఆర్ దార్శనికతే అనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు। సబ్బండ కులాలకు సంక్షేమమే లక్ష్యంగా సామాజిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారి పాలనలో దేశం గర్వించదగ్గ మరో గొప్ప సందర్భం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం తన మార్గదర్శి బుద్ధుడు చెంతనుండగా తాను ఆకాంక్షించిన ప్రజా పాలనా సౌధం తన పేరుతో తన పక్కనే ఉంటూ పాలన కొనసాగిస్తుండగా త్యాగాల దారిలో నడిచిన తెలంగాణ బిడ్డల అమరత్వాన్ని నిత్యం అమరజ్యోతితో స్మరించుకుంటూ
భారతదేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతోన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుని దీవిస్తూ ఆవిష్కృతమవుతున్న అంబేద్కరుని విరాట్ స్వరూపం తెలంగాణకు నిత్య చైతన్యాన్ని నింపనున్నది. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.